అని గమనించవి అదొక ఏళ్ళు పగి అందాల బాల పిలుస్తుంటే పలకడే Yeah.
ఆలోచిస్తున్నాను. ఎందుకో నాకు తెలుసులే, పులుసు ఎక్కువయ్యే రసం కోసం ఎక్కడెక్కడో దేవుడు ఆడుతున్నాను. నన్ను తెలుసుకోవడానికి నీకే కాదు, అంతటి రహస్యమా? అక్షర సంగుకు తెలియని రహస్యమా? ఏమిటి నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయని? నీవేమి స్వర్గం నుండి భూలోకానికి దిగబడ్డ ఊర్వశమా? వాళ్ళు నాకంటే అందగత్తరా? నాకంటే పొడి చేస్తారా? ఏమిటి నీ ముఖం? ఏ కార్యక్రమం? నాట్యం. అంటే నేను నీ నాట్యం కోసం ఆ కీలు బొమ్మకు రంగు కూడా అప్పుడే చాలా వరకు మార్చిపోయింది. ఇక ఆ బొమ్మతో అంతేకాలం ఆడుకోలేనేమో. నువ్వు మానవుడు రాక్షసుడు? ఇప్పుడు అర్థమైంది. నీ బ్రతుకు నాటకం ఒకటి, నాట్యం ఒకటి. చచ్చిన వాళ్ళ బూడిదల పడి దొరలాడక నాట్యం అట నాట్యం. సగు ఇన్ని రోజులు ఈ పకీరుడి కళ్ళకొక నవ మన్మధుడు నాకు కనిపించాడు. ఆ సగు రక్షించే దిక్కుని నాడను వాడమునట్టు అడాను, పాడమన్నట్టు పాడాను. కానీ నీ భయంకర ఆకారాన్ని చూసి ఏ ఆడదానికి హృదయం కలుగుతుంది. ఏ నాటికి కలు ఆయన కాకితో కోకిలకు ఎన్ని తిరుమల సవాసం. నాకైపెక్కిన పెదాలు గులాబీ లాంటి బుద్ధలపై ముద్దు పెట్టినప్పుడు కూడానా? అది ఇదివరకు తెలియదా? చేయగలిగిన లేక నా జీవితం అతను ఒక దాసర పాకు నీతో ఒక్క క్షణం కూడా బ్రతకలేను. ఇదివరకు నాకు నీ మోయాధికారం నా మీద చెలాయించుకు సుమా. నన్ను జయించడానికే నేను మంత్రశక్తి కాదు కాదు తంత్రశక్తి ఏదైనా సంపాదించావా? తమరు ప్రాణ రాస్తే నాతో చెప్పిన మాట. ఏ
నా సంధు హృదయంలో కారు చుట్టూ చెలరేగుతుందో ఆ రోజు తమ జీవితం ఆ కక్షల్లో నా ప్రాణం అంత సులభంగా దొరుకుతున్నాను అనుకున్నావు కదా, దానికి కొన్ని బుద్ధి తెచ్చుకొని రాక్షస్థాన్ని విడిచి ఈ సంఘకు దాసుడు అయిపోయి ఈ సంఘం నీ చేతులు కారణము లావణ్యం అన్న మాట. అవును
పిచ్చిదా, ఇన్ని రోజులు నిన్ను నా పాదరాత్రిగా దగ్గర చేర్చి దయతను చాలు, నీ సౌందర్యానికి నిజంగా కావాలనుకుంటే ఈ క్షణంలో లక్షలు అందా చల్లమావులు ఫకీరు పాదాల దగ్గర హంసల్లా తాలూకు ఉంటారు. ఏం చూపించమన్నావో నీకంటే కోటి మనుల సౌందర్యం అతని నాకంటే అందగత్తనా, ఏది చూపించు చూద్దాం. సురలోకము నుండి నరలోకమున దిగి వచ్చిన లేక పంచవిలు కాని పట్ట మనిషి రతీదేవియా, నేను పట్టలేదు కదా నా అజరామణ సదరకై ఎన్నాను వృధాపరుచుకున్నాను. ఈ జవరాలి పొందునందున జన్మ కాదనా భార్య మహారాజులం భార్య మహాపతివ్రత మహాపతివ్రత నిఘంటులేదు. సరి అయిన సరస్సుడు దొరకనంత వరకు ఈ ప్రపంచంలో ప్రతి ఆడుది పతివ్రతే కలిసగా సంగీ చూశావు కదా, చూశా నీ కంటే అందగత్తే నీ కంటే కులుకులారి లేదని పిలువీగేవు కదూ, దాని గాలి ధూళి రేణువుకైనా సరిపోదావా నువ్వు. పకీరు పట్టుబడితే ఒక్క క్షణంలో నాకుడు నెత్తి నీకెళ్ళ వెంటగలడు. ఏం తమన్నా కై ముక్కు తలపోయి మహాసాధ్యం, ఆమెను సమీపించడం నీకు సాధ్యం కాదు. కార్యవర్తి రాజు భువనైక వీరుడు, నీ తలకాయ ఉండే ఎంత తలకాయ, దాన్ని ఎగరగొట్టి దేవుడికి వేలాడదీగాడు. వచ్చిన తర్వాత అభిమానం ఎందుకు, నేను ఇప్పుడే పోయి ఆ పోని అంటే పట్టబలాని మహాపతివ్రత ఆ బాలరాజు తెచ్చి నీ కళ్ళ ముందు నిలబెట్టగలను. చూడు ఫకీర్ ప్రతాపం, మన మాయా సైన్యం వచ్చిందా, గండి కోట యుద్ధం సాగేటట్టుంది. కారణం పాను గండి వజ్రాజులు గండి కోట రాజు సహాయం లేరు. సరే మన మాయాజాలానికి కూడా ఇది అది విన్నావు కదా, పాను వంటి రాజులు పట్నం విడిచి సమయం సందర్భం అన్నీ కలిసి వచ్చాయి.
చెప్పు నా మాట వినిపించు. సర్వనాశనం అయిపోతావు. ముందు నీ మంత్రతంత్రాలు తమ్మిడికి కూడా పనికిరావు. ఇష్టం లేకుంటే కుక్కి పేరులో ఒక మూల గుర్తుంది ఏడు. లేకుంటే నా ప్రేసి, నా ప్రేసి నాకు దాసిలా ఊడిగించాలి. విశ్వాస ఘాతుకుడు, నమ్మిన ఆడదాన్నే తడిపట్టతో గొంతు చూస్తావు. నన్ను ప్రేమిస్తున్నావని నా తమ్ము మనసు నీకే అద్భుతం చేశాను. చెప్పదిగా పెడతావు అనుకోలేదు. సంగు, మరి పాత చెప్పులు ఇంకా ఎన్ని దినాలు తొడగమంటావు? పాత చెప్పు కింద తమ కొడుతున్నావు అన్నమాట. అక్షరాల ఎక్కడున్నావే ధర్మాధర్మములు? ఎవరి ఆనందం వారిది? ఈ ఆనందం కోసం నాకు ద్రోహం చేస్తావా? నీ ఆనందం కోసం నా ఆనందాన్ని భద్రం చేసుకోమంటావా? ఆనందం అనుభవించడానికి న్యాయం. నేను వేదాంతంలోకి బుర్ర గురించుకున్న సన్యాసిని కాదు. ఇప్పటికీ నీలాంటి జీవులు ఎన్నో, అందులో నువ్వు ఒకటి. ఇంకెందరు కానున్నారు? అవును, ఇది వరకే చెప్పాను కదా. మహాపతి వ్రతం కోరి నీ ఎత్తిన చెత్త వేసుకుంటున్నావు. కొరివితో తల గొప్పను అది మర్చిపోకు. సంగు, నా దృష్టిలో పడక పూర్వం నీవు ఒక మహాపతి వ్రతమే కదా. కామాంతకారంలో నీకు కళ్ళే కనపడుతుంది. ఆడదాన్ని హృదయంలో చెడలేకిన దావాలి. నువ్వు మూడు నాకు మాడిపోతావు. నా మాట విను, నా కలిసి నా హృదయంలో నీకు చోటిస్తాను. అది పెళ్ళి అయిపోయింది. నేను విడిచి ఒక Thank you.
సత్సంగం నా ఆనందాన్నంతా నీ ఒక్కదాని మీద జరుగుకోవాలనుకుంటున్నావు. మనిషి మనుగడ మహానందాన్ని అనుభవించడానికి తేటి ఒక్క పుష్ప మాధుర్యంలోనే సంతృప్తి పడుతుంది ఆ సంఘం. ఫకీర్, నిన్నే నా సర్వస్వం అనుకున్నాను.